అనంతపురం జిల్లా యాడికి మండలంలో ప్రవర్తన నియమాల్లో భాగంగా సర్పంచ్లకు మెంబర్లకు సిఐ రవిశంకర్, ఎస్ఐ రాగిరి రామయ్య, ఎంఆర్ఓ అలెగ్జాండర్, ఎంపీటీఓ కొండయ్య, ఎన్నికల అధికారి నారాయణ రెడ్డిలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు గాని మద్యం గాని పంచరాదని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు. గతంలో ముందే నేను చెప్పాను, 10,000 జనాభా పైన ఉన్న వాళ్ళు సర్పంచ్కు 2.5 లక్షలు పెట్టుకోవచ్చు. 10,000 లోపల ఉన్న వార్డు మెంబర్ది 30,000 రూపాయల లోపల ఉందని ధృవీకరించుకొని దానికి ఒక బుక్లెట్ కూడా ఇచ్చాము. ఒకవేళ మీరు ఈ ఉత్సాహంలో బుక్లెట్లు పేపర్లన్నీ కూడా ఏడో పెట్టేసింటారు, తిరిగి మన కార్యాలయంలో అవేం దొరుకుతాయి, ఎక్కడా పోవు. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రింట్ చేసి కానీ ఇస్తాం మీకు. అదంతా సంపూర్ణంగా ఫిలప్ చేసి మీరు ఇచ్చేసిన తర్వాత మీ బాధ్యత ఎన్నికల ఖర్చులు చెప్పినట్లు మీరు అవుతుంది అన్నమాట. మరి ఇంకా కొన్ని విషయాలు మన ఆడిటర్ గారిని మాట్లాడవలసింది. లోకల్ గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అనంతపురం నుంచి వచ్చినానండి నేను. ఇవి ఐటీ ఖర్చు అనేది సహజంగా అందరూ సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, మన కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలకు అంతా ఒకే రకం అన్నమాట. ఇది డైలీ వేజ్ ఖర్చులు. మీరేమేమి ప్రచారం పెడతారో, భోజనాలు కానీ, టీలు కానీ, పాంప్లెట్లు కానీ, కొంతమంది పేపర్ యాడ్లు కూడా ఇస్తారు, అటువంటివి ఏమన్నా మీరు క్యాన్వేసింగ్ ఉన్న విషయంలో పర్వాలేదు. ఎవరో ఒక పిల్లలు కన్నా మీరు ఫోన్ చేసి పంపించినా కానీ ఓచర్లు నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ ఈడ కూడా ఉంటాను, ఇంకో రాయల్ చెరువు దగ్గర ఉన్నా కానీ ఆ సచివాలయంలో కూడా ఉంటాను. వీలు బట్టి డే బై డే నాబోద్దు, అందరూ కలిసి ఆ ఖర్చు సమర్పించాలి, కంపల్సరీ అండి. ఇది అంతే, నమస్తే. ప్రధానంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్గానే పేపర్ ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని చదువుకొని వయలేషన్ కాకుండా చూడండి, ఎందుకంటే ఎంసీసీ వయలేషన్, మోడల్ కోడ్ వయలేషన్స్ కూడా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదు, మండలంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ అనేది సజావుగా సాగిపోతాయి. దాంతోపాటు సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా వెహికల్ రిక్వైర్మెంట్ పర్మిషన్ కూడా ఇచ్చేస్తాము. జస్ట్ వెహికల్ యొక్క ఆర్సీ నెంబరు, ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క దరఖాస్తు పెట్టేసి ఇచ్చేసినట్లయితే ఇంకా వెహికల్ ఇస్తాము. ఆ వెహికల్ పర్మిషను యాక్చువల్గా అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇవ్వచ్చు. ఎప్పటి వరకు ఉంటుందంటే ఇలా పోల్ ఎండ్కు 44 అవర్స్ ముందు వరకు వెహికల్ తిప్పుకోవడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. దాని పర్మిషన్ సంబంధించి తహసీల్దార్గా నేను ఇవ్వగలుగుతాను. మీరు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. మీకు మైక్ పర్మిషన్ కావాలంటే మన ఎంఆర్ఓ సార్ వాళ్ళని వాళ్ళు పెట్టుకోవాలా, వాళ్ళు మీకు మైక్ పర్మిషన్ వెళ్ళచ్చు, ఓటు అడగచ్చు. మీకు ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు ఒకటి. తర్వాత మీరేం చేస్తారంటే ఈ ఎలక్షన్ సంబంధించి ఉండేది 4 రోజులు 5 రోజులు టైం అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఏది డబ్బులు పంచడము, తర్వాత మద్యం పంచడము, ఏదైనా గిఫ్ట్లు పంచడము, ఇట్లాగైనా మీరు ఏదన్నా సరే ఇట్లా పంచుతూ పట్టుబడితే మాత్రం చాలా సీరియస్ అఫెన్స్, నాన్ పేలబుల్ కేస్. ఎవరైనా సరే డబ్బులు పంచుతూ కానీ, మద్యం పంచుతూ కానీ, గిఫ్ట్లు పంచుతూ కానీ మీరు కన్నా దొరికితే ఎవరైనా కానీ అన్నీ వస్తుంది. తర్వాత పలా క్యాండిడేట్ పంచిన వ్యక్తిని పట్టుకుంటాము. నేను పలానా అభ్యర్థి తరఫున పంచుతామని చెప్తాడు, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని వెనకలు ఉండే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఓటింగ్లో పాల్గొనేది ఉండదు, అక్కడ పోటీ చేసేది ఉండదు. కాబట్టి ఎవరు కూడా దయచేసి డబ్బులు పంచే కార్యక్రమం, మద్యం కానీ, తర్వాత గిఫ్ట్లు కానీ ఇచ్చే కార్యక్రమాలు ఎవరు పెట్టుకోకూడదు ఒకటి. తర్వాత మీరు వచ్చేసి మనకు 17th ఎలక్షన్స్ అంటే 15th ఈవినింగ్కు మనకు ప్రచారం టైం అయిపోతుంది. 15th ఈవినింగ్ తర్వాత 5 గంటల తర్వాత మీ పంచాయతీలో ఎవరైనా సరే, అంటే ఈ పంచాయతీలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరు కూడా మీ విలేజ్లో ఉండకూడదు. వాళ్ళు తిరిగి కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా కొత్త వ్యక్తులు ఎవరు కూడా మీ పంచాయతీలో ఉండకూడదు. అట్లా సమాచారం వస్తే మాకు చెప్పచ్చు, మేము ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని పోయి, అది కూడా అఫెన్స్. బయట ఉండే వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రొల్లో లేకపోతే భయపెట్టడం రకరకాల చేస్తూ ఉంటారు. అట్లా బయట వ్యక్తులను ఎవరిని కూడా మీరు అలౌ చేయకూడదు. తర్వాత మనకు మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 3:30 వరకు ఎలక్షన్, అంటే పోల్ డే రోజున మనకు పోలింగ్ జరుగుతుంది. అప్పుడు చాలామంది ఏం చేస్తారు,
హండ్రెడ్ మీటర్స్ లేదా 200 మీటర్స్ లైన్ ఉంటుంది. ఆ లైన్ బయట ఆ పక్క ఈ పక్క ఏమి చేస్తారు, టెంట్లు వేసుకోవడం, తర్వాత చైర్లు షామియాన్లు వేసుకొని స్లిప్లు పంచుతూ ఉంటారు. అది కూడా లేదు. మనకు ముందు రోజే ఓటర్లు అందరికీ కూడా ఈ పిఎల్ఓస్ ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఓటర్ స్లిప్లు ఇస్తారు, వాళ్ళే తీసుకొని వచ్చేసి వాళ్ళు ఓటేస్తారు. మీరు ఆడ ఏం చేయాల్సిన పని లేదు, ఇంటింటికాడికి తిరగాల్సిన అవసరం లేదు. క్యూ లైన్లో ప్రచారం చేసినా, పోలింగ్ ప్రచారం టైం అయిపోయిన తర్వాత కూడా